తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల సమస్యల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపకుడు శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇక నుండి ప్రతి నెల సర్పంచ్లకు 20,000 గౌరవ వేతనం ఇవ్వాలని, మాది సర్పంచ్లకు 10,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్లకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు ఇస్తున్న తలసరి గ్రాంటు 100 రూపాయలకు పెంచాలని, మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల సిబ్బంది వేతనాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అట్లాగే ఈ మధ్య సర్పంచుల సంఘాన్ని బలోపేతం చేసి గ్రామ పంచాయతీ సమస్యలను పరిష్కారం చేసే దిశలో ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. సర్పంచుల వేతనాలు పెంచాలని చెప్పి కూడా గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు గారు ఉన్నప్పుడు 400 మంది సర్పంచులతోటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. సర్పంచుల యొక్క గౌరవ వేతనాల యొక్క పెంపును తెలంగాణ సర్పంచుల సంఘం సాధించడం జరిగింది. అట్లాగే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా హైకోర్టులో బిల్ దాఖలు చేసి సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ సర్పంచుల సంఘం చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ పాలనకు కూడా ముగింపునివ్వడం జరిగింది. రాబో రోజులలో కూడా తెలంగాణ సర్పంచుల సంఘం సర్పంచుల యొక్క సమస్యల మీద రాజీలేని పోరాటం చేస్తుంది. సర్పంచులకి గౌరవ వేతనాన్ని 20,000 రూపాయలకి పెంచాలి. అదేవిధంగా మాజీ సర్పంచులకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలలో సర్పంచులకు కూడా ఓటు కల్పించాలని చెప్పి కూడా తెలంగాణ సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది. మైనర్ గ్రామ పంచాయతీలలో విద్యుత్ బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆ విద్యుత్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లించాలి. ఈ 14వ ఆర్థిక సంఘం నుంచి కాని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి కాని కట్ చేయకుండా వాపస్ తీసుకోకుండా ప్రభుత్వమే ఆ యొక్క నిధులను చెల్లించాలి. అదేవిధంగా ఎవరైతే గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి టెంపరీ ఉద్యోగులు ఇప్పుడున్నటువంటి కారోబార్లు కానీ నీటి నీళ్లను పెట్టేటువంటి వాళ్ళు కానీ వాటర్ మెన్స్ కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు కానీ బిల్ కలెక్టర్లు కానీ అటెండర్లు కానీ వాళ్ళ యొక్క వేతనాలను ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి తెలంగాణ సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ విషయమై రాబోయే రోజులలో